కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధులపై మాటల యుద్ధం జరుగుతోంది. జీఎస్టీ, ఇతర నిధుల గురించి పదే పదే డిస్కషన్స్ జరుగుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విమర్శలు చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పదే పదే కామెంట్స్ చేసేవారికి ఛాలెంజ్ చేశారు. జీఎస్టీ, ఇతర వాటా కింద తెలంగాణకు కేంద్రం ఇవ్వాల్సిన 130,000 కోట్ల నిధులు ఇవ్వకుండా దగా చేస్తోందన్నారు. ఏదో కారణం చెప్పి నిధులను మాత్రం విడుదల చేయడం లేదన్నారు. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. దీనిపై బీజేపీ నేతలు మాట్లాడాలని యాదగిరి రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు వాస్తవం కాదని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని ప్రకటించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ముందుకొచ్చి నిరూపించాలని కోరారు. ఒకవేళ తాము చేస్తున్న వ్యాఖ్యలు అబద్ధమని తేలితే తన నియోజకవర్గంలో ప్రతి అంబేద్కర్ విగ్రహం ముందు అర్ధనగ్న ప్రదర్శన చేస్తానని సవాల్ విసిరారు. ఈ కామెంట్స్ చర్చకు దారితీశాయి. ఎమ్మెల్యే ఓపెన్ ఛాలెంజ్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలంగాణ సొమ్మి దగ్గర 130,000 కోట్లు లేదని మీరు నిరూపిస్తే ఈ తెలంగాణ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అర్ధనగ్న ప్రదర్శన మోకాలు నిరసన చేస్తారండి. క్షమాపణ కూడా వేడుకుంటారు. ఇది నిజమైతే, మీరు తెచ్చి ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సహించడం చేస్తారు.